ఎప్పుడైనా ఆలోచించారా లోకంలో మనతో ఎక్కువగా ముడిపడి ఉండేది ఎవరు అని? కొందరు తల్లిదండ్రులు అని అంటారు, కొందరు మిత్రులు అని అంటారు, కొందరు పత్ని అని అంటారు, ఇంకొందరు వారసులు అంటారు. లేదు, ఈ లోకంలో మనతో ముడిపడింది ఏదైనా ఉంది అంటే అది కేవలం సమయం. సమయమే మన గతం, సమయమే మన వర్తమానం, అలాగే సమయమే మన భవిష్యత్తు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? మనతో ముడిపడి ఉన్న సమయాన్ని, ఎంతో అమూల్యమైన సమయాన్ని మనం వృధా చేస్తూ ఉంటాం. కొందరు భవిష్యత్తు గురించిన తీపి కళల్లో తేలుతారు, మరికొందరు గడిచిన కాలంలో మునుగుతుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, గడిచిన కాలం మీరు ఆలోచించటం వల్ల అనుమాత్రమైనా మారదు. అలా అని భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండిపోయి మీ వర్తమానాన్ని వృధా చేస్తూ ఉంటే అప్పుడు మీ భవిష్యత్తు కూడా గడిచిన కాలంగానే మారుతుంది. అందుకే ఈ రోజు గురించి మాత్రమే ఆలోచించండి, దాన్ని ఉన్నతంగా మార్చుకోండి. మీ భూతకాలం, మీ భవిష్యత్తు వాటికవే ఉత్తమంగా మారిపోతాయి.